నేను 1985లో నేను సిఆర్ఎస్కు యాజ్ ఎ రైల్వే ఎంప్లాయీగా వచ్చాను. అప్పటి నుంచి మాకు సార్తో ఎక్కువ అనుబంధం. ముఖ్యంగా 80-90% ఆఫ్ ది సిఆర్ఎస్ ఎంప్లాయీస్ యూస్ టు గో టు ఓన్లీ మై బషీర్ సార్ హౌస్ ఫర్ ట్రీట్మెంట్. ఆయన డబ్బున్నా ఇచ్చినా ఓకే, ఇకపోయినా ఓకే, మా మేడం ముందరే ఉంది, జీవితకాలంలో వాళ్ళని మరలేము, వాళ్ళ సర్వీసులు మనవలేము. కానీ వాళ్ళ పిల్లలు ఇంత డెవలప్కి వచ్చి ఈ విధంగా పిల్లలను చక్కదిద్దారంటే నిజంగా నేను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై విక్రమ్ సార్ అండ్ మై మేడం. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీబడీ. అండ్ ఇంత చక్కగా తీర్చిదిద్ది, ఇంత బాగా డాన్స్ కోఆపరేషన్ చాలా బాగా చేశారు. యాక్చువల్గా ఆ కోఆర్డినేషన్ ఇంతకుముందు నేను లాస్ట్ మూమెంట్లో వచ్చి చూశాను, పాపం చాలా బాగా చేస్తున్నారు. యాక్చువల్గా ఇంత క్రియేటివిటీ, ఇంత టీం వర్క్ అనేది చాలా బాగుంది. అండ్ నేను ఇంకా బషీర్ సార్ గారు చెప్పాలంటే నాకు తెలుసు, నేను ఉండలో హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్మైరింగ్ పర్సన్. ఆయన అలాంటి సార్ లేకపోయినా వాళ్ళ సన్నలు ఇలాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేసి స్కూల్ కండక్ట్ చేసిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. Congratulations to Vikram, happy for your growth and success, and very much happy. Teachers are also putting a lot of effort to bring the students the next level of their performances. So normally private schools, they don't do much activity based learning. In the past I can see it, and I am glad I witnessed it, so thank you for that. My son also is there. I am very much happy for his education and his personality development in Tapasya. Thanks everyone. Happy Independence Day everyone. Thank you. ఇక్కడ ప్రతి ఒక్కరు ఎనర్జీల వల్ల ప్రోగ్రామ్ 3 అవర్స్ జరుగుతుంది. అక్కడ వరకు లక్ష్యం మీద వాతావరణం, టీచరు, దీని వెనక ప్లానింగ్ నిజంగా చెప్పలేకపోతున్న మాటల్లో లేదన్నమాట. ఎక్కడ కూడా పిల్లలు ఎక్కడ నిలుస్తున్న కాలేకుండా యాక్టివ్గా, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఇది ఫస్ట్, నాకు తెలిసి నాకు ఇది ఫస్ట్ టైం చూడడం నా ఇండిపెండెన్స్ డే అంటే ఇది ఫస్ట్. ఎక్కడికో తగ్గేదే లేదనుకుంటా. ఈ నేటి పాలలే రేపటి పౌరులనే, నేటి పాలలే రేపటి పౌరుల్ని తీసుకురావడం కోసం ఒక విద్యా సంస్థల్ని ఏర్పాటు చేసి ఈ రోజుకి 1000 మంది వరకు ఉండొచ్చేమో మన తపస్యా స్కూల్స్లో అప్రాక్సిమేట్లీ. కానీ వాళ్ళందరి బాధ్యత ప్రతి తల్లిదండ్రుల వైపు నుంచి ఈ విద్యా సంస్థలు తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయము. దీంతోపాటు వీళ్ళు ఈ ప్రోగ్రామ్స్ని పిల్లలందరికీ ఆహ్లాదకరంగాను సంతోషంగా గడిపించడానికి ఒక మంచి వేదికల్ని ఏర్పాటు చేసుకుంటూ పిల్లల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్న తపస్య యజమానానికి ప్రత్యేక అభినందనలు. దీంతోపాటు పిల్లల మీద కేరింగ్ కూడా మిగతా స్కూల్స్తో పోలిస్తే, మన అరేనా ఉంటే స్కూల్స్తో పోలిస్తే కేరింగ్ కూడా బాగా చక్కగా తీసుకుంటున్నారు. ఇంతకుముందు మనం చదువుకునే వల్ల మన పేరెంట్స్ కూడా కావచ్చు, మనం చదువుకునే రోజుల్లో మనకి ఇంత హ్యాపీనెస్గా ఉండేంత స్కూల్స్ నాకు తెలిసి ఎక్కడ లేవు. ఎవరో బాగా డబ్బున్న వాళ్ళు చదివినచ్చు, చిన్న చిన్న స్కూల్స్, నో ఫ్రీడమ్, ఆల్వేస్ స్టడీ స్టడీ స్టడీ. అవునా కాదా అండి? అవునా కదా. ఆల్మోస్ట్ చాలా వరకు అలాగా లీడ్ చేసిన వాళ్ళే ఉన్నారు. కానీ ఇప్పుడు మన పిల్లలకి అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేవు. మనము హ్యాపీగా వాళ్ళని స్కూల్లో కాదు, వాళ్ళని ఒక ఇంటిలో వదిలాం అని నా ఫీలింగ్. ఎందుకు ఇలా అంటున్నానంటే మనము వదిలింది వాళ్ళ మదర్స్ అండ్ మన దగ్గర, మనం ఒక పేరెంట్స్ అయితే మనం ఇంకొక పేరెంట్స్ దగ్గర వదులుతున్నామనే సంతోషం నాకుంది. ఇప్పుడే కాదు, నేను జాయిన్ చేసిన మొదటి రోజే అలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే విక్రమ్ సార్ కావచ్చు, అనూష మేడం కావచ్చు, ఇంకా అదర్ టీచర్స్, నేను ఒక్కొక్కరిని పేరు చెప్పను, ఆయమ్మన్ కావచ్చు, ఇంకా లో గేట్ మ్యాన్, వాచ్మ్యాన్, ఆయమ్మన్ కానీ, టీచర్స్ కానీ, కింది స్టాఫ్ నుంచి హయ్యర్ స్టాఫ్ వరకు, మేడం గారు కానీ అందరూ, ప్రతి ఒక్కరూ చిల్డ్రన్స్ని యాజ్ ఏ పిల్డ్రన్స్ పిల్లల్లాగానే మాత్రమే చూసుకుంటున్నారు, యాజ్ ఓన్ పేరెంట్స్ లాగా.
సో మనం ఎవ్వరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు, వాళ్ళు సరిగ్గా చూసుకుంటున్నారో చూసుకోవట్లేదు అని. కానీ ఇలాంటి కల్చర్ అయితే ఏ స్కూల్స్ లో నాకు తెలిసి ఉండవు. నిజమే కదా పిల్లలు, మీ అందరూ చెప్పండి, మీ మేడమ్స్ మీ పేరెంట్స్ లాగా చూసుకుంటున్నారా? నౌ ఐ యామ్ హ్యాపీ. మా బాబు ఒకప్పుడు అంటే కరోనా రావటం వల్ల 2 ఇయర్స్ చాలా మంది పిల్లలు వెనుకబడిపోయారు. కానీ మా పిల్లలే కూడా కాదు, ఇంకా చాలా మంది పిల్లలు తపస్యలో వేరే వేరే స్కూల్స్ లో జాయిన్ అయినప్పటికీ అంత రికవరీ అయితే లేదు నాకు తెలిసి. తపస్యకు వచ్చిన తర్వాత మా పిల్లల్ని వాళ్ళ పిల్లల్లాగా చూసుకొని వాళ్ళని అంత కేర్ తీసుకొని ఎక్కడో ఉన్న పిల్లల్ని కూడా టాప్ ర్యాంకర్స్ లాగా తీసుకొచ్చి చేశారు. సో ఐఎమ్ హ్యాపీ.